తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ ఆవరణంలో ఫ్రెండ్స్ సేవాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. యువత స్వచ్ఛందంగా పాల్గొని ప్రాంగణంలోని చెత్తాచెదారాలు తొలగించడంతో పాటు పిచ్చి మొక్కలను పీకివేశారు. వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో ఫ్రెండ్స్ సేవా ఫౌండేషన్ సభ్యులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ప్రాంగణంలో పిచ్చి మొక్కలు తొలగించి చెత్తాచెదారాలు శుభ్రపరిచారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రపరచుకోవాలని సూచించారు ఫౌండేషన్ సభ్యులు. నెల్లూరు యనమలపాలానికి చెందిన సుప్రజ, ఆమె కుమారుడు దిలీప్, లోకేష్లు కలుషిత ఆహారం వల్లనే అస్వస్థకు గురైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని ఎస్ఐ తెలిపారు. నెల్లూరు యనమలపాలెంలో గురువారం తల్లిబిడ్డల నోటి వెంట నురుగు కారడం, వారు అపస్మారక స్థితిలోకి పోవడంతో భర్త, బంధువులు హాస్పిటల్లో చేర్పించారు. అప్పుల బాధతోనే ఆమె ఈ చర్యకు పాల్పడినట్లు భావించి పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. శుక్రవారం రాత్రి సుప్రజ, లోకేష్లు కోలుకోవడంతో రెండవ నగర ఎస్ఐ సాంబశివరావు వైద్యశాలకు వెళ్లి వారిని విచారించారు. తాను ఆత్మహత్యకు పాల్పడేంత పిరికి వ్యక్తిని కాదని, కన్నబిడ్డలను ఎందుకు చంపుకుంటానని ఎస్ఐ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. తాము తరచుగా రెడీమేడ్ దోశబిండ తెచ్చుకొని దోశలు పోసుకుంటామని, ఫ్రిజ్ చెడిపోవడంతో 5 రోజులుగా నిల్వ ఉన్న పిండితో దోశలను చేసుకుని తినడం వల్ల ఇలా జరిగినట్లు చెప్పింది. అయితే సుజాత, లోకేష్లు కోలుకుంటుండగా దిలీప్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కేవలం ఆ పిండి తీసుకొచ్చేసి దాన్ని వాడుకుని అట్లా 5 రోజులు ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసేసి దానికి ఫ్రిడ్జ్ ఆన్ చేయకపోవడంతో పాయిజన్ ఫుడ్ పాయిజన్ ఏమైనా అయ్యిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం సుప్రజ పరిస్థితి బాగానే ఉంది, చిన్నపిల్లల లోకేష్ పరిస్థితి బాగానే ఉంది, పెద్ద కొడుకు దిలీప్ పరిస్థితి మాత్రం అట్లాగే కాస్త క్రిటికల్గానే ఉంది. దాని మీద ఇంకా విచారిస్తా ఉన్నాం. ఇది ఫుడ్ పాయిజన్ అని తెలుస్తుంది. ఇంకా వేరే కారణాలు ఏమీ లేవు. సుప్రజ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో సింహపురి బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు ముందుంటారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కొనియాడారు. పొదలకూరు రోడ్డులోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలో అసోసియేషన్ నిర్వహించిన సేవా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విఆర్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ పుట్టంరెడ్డి రామచంద్రారెడ్డి గౌరవ అధ్యక్షులుగా, విఆర్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ మరియు ఫ్రెండ్స్ చే స్థాపించబడ్డ సంస్థ సింహపురి బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్, బి నరేంద్రబాబు అధ్యక్షునిగా, వెంకటేశ్వర్లు, ప్రభాకర్రావు, కామేశ్వరరావు ఉపాధ్యక్షులుగా, సిహెచ్ శేఖర్ కార్యదర్శిగా కొనసాగుతున్న ఈ సంస్థ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించింది. పలు పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందించింది. పేద విద్యార్థుల చదువుకు ఆసరాగా నిలిచింది. నెల్లూరు నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదల ఆరోగ్య భద్రతకు భరోసా ఇచ్చింది. ఇన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్న సింహపురి బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తాజాగా మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. నెల్లూరు పొదలకూరు రోడ్డులో ఉన్న ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్కు 25,000 రూపాయల విలువైన మైక్ సెట్ను విరాళంగా అందజేసింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హాస్టల్ అధికారులకు మైక్ సెట్ను అందజేశారు. అలాగే వారికి నోట్ పుస్తకాలు, బిస్కెట్లు, పండ్లను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పుట్టంరెడ్డి రామచంద్రారెడ్డి, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులతో పాటు కన్వీనర్ జెల్లి కుమార్, సూరిబాబు, శేషు, రాము, ప్రభాకర్రావు, పుట్టాప్రసాద్, మీరయ్య కూడా పాల్గొన్నారు. వారిని కావలసిన ఇక్కడ సదుపాయాలు మా వంతు సహాయ సహకారాలు అందేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసాం. అనేక సందర్భాల్లో అనేక సంస్థల్లో స్టూడెంట్స్కి మా వంతు సహాయ సహకారాలు అందించాం. ఈ వసతులను మీకు బాగానే ఉన్నాయని మేడం గారితో మేము తెలుసుకున్నాము. మీరందరూ భవిష్యత్తులో మీ యొక్క చదువు విషయంలో ముందుకు పోయి మీరు పెద్దలయ్యి మంచి విద్యార్థితులయ్యి మీరు కూడా అనేక మందికి ఇదే విధముగా సహాయాలు సహకారాలు అందించారు. మైక్ సెట్ అందించిన అనంతరం అసోసియేషన్ సభ్యులతో పాటు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మాట్లాడారు. ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పుట్టంరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలు, సలహాలతో ఇదే మాదిరిగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అసోసియేషన్ సభ్యులకు సూచించారు. అన్ని సేవా సంస్థలు సింహపురి బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ను ఆదర్శంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ బాలచర్య పిల్లల్ని మీరు నెల్లూరులో ఉన్నటువంటి అనేక విద్యా సంస్థలతో మాట్లాడి వాళ్ళు చాలా మంది తెలియదు అంటే ఫీజు కట్టాలంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మన బిడ్డ బాగా చదువుతున్నాడా చదవలేదా కూడా తెలియదు. కాబట్టి ఆ బాలచర్య బిడ్డల్ని మీరు గుర్తించి నెల్లూరు నగరంలో ఉండే విద్యా సంస్థల దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డల గొప్పతనాన్ని తెలియజేసి ఆ యొక్క విద్యా సంస్థలు ఆ బిడ్డలు చేర్పించినట్లయితే
భవిష్యత్తులో ఖచ్చితంగా బిడ్డలు ఐఏఎస్ లో ఐపీఎస్ లో డాక్టర్ ఇంజనీర్ అవకాశం ఉంది. చదువు సత్యం చెప్పేందుకు ఉపయోగపడాలని ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ తెలిపారు. కావలి జేబీ కళాశాలలో ఆయనకు విశ్వోదయ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. కావలి జవహర్భారతి డిగ్రీ కళాశాలలో ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్కు విశ్వోదయ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సృష్టికి ప్రతి సృష్టి స్త్రీ అని అన్నారు. శాస్త్రం గొప్పదని, కడుపులో బిడ్డను చంపడం జ్ఞానం కాదన్నారు. జ్ఞానం అభివృద్ధికి పాటుపడాలన్నారు. రైతు కన్నా సైంటిస్ట్ గొప్పవాడు కాదని, ప్రస్తుత సమాజంలో కార్పొరేట్ భూతం అన్నదాతను పట్టి పీడిస్తోందన్నారు. విద్య అనేది ఎందుకు వ్యాపారంగా మారిందని ప్రశ్నించారు. కుల వ్యవస్థను రూపుమాపాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాకవి లక్ష్మీనారాయణ, విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి, వేదకుమార్, పుచ్చలపల్లి సుధాకర్ రెడ్డి, ఎన్వి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని శుభమస్తు షాపింగ్ మాల్ నందు కార్తీక మాసం సందర్భంగా ఇస్కాన్ బృందంచే కార్తీక దీపోత్సవం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ నందు ఇస్కాన్ బృందంచే కార్తీక దీపోత్సవం జరిగింది. యశోద కృష్ణుడు తాత్కాలిక విగ్రహ ప్రతిష్ఠ చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన కార్తీక మాసం నందు భగవంతునికి దీప సమర్పణ చేసి శ్రీకృష్ణు కృపకు పాత్రులు కాగలరని సుఖదేవానంద స్వామి తెలిపారు. భక్తికి ముక్తికి హరేనామస్మరణ ఎంతో ప్రాధాన్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ అధినేతలు బయ్యా రమణయ్య, బయ్యా వాసు, బయ్యా రవిలు పాల్గొన్నారు. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఆదిత్యనగర్ అపార్ట్మెంట్లో అయ్యప్ప పడిపూజ ఘనంగా జరిగింది. గురుస్వామి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పడిపూజకు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేక, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. అయ్యప్పల శరణుఘోషతో నెల్లూరు నగరం మార్మోగింది. చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని ఓ అపార్ట్మెంటులో స్థానిక అయ్యప్పలు పడిపూజను ఘనంగా నిర్వహించారు. మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి హాజరయ్యారు. మాలధారణలో ఉన్న నగర మేయర్ అనిల్ కుమార్ యాదవ్ కూడా పడిపూజలో పాల్గొన్నారు. హరిహర సుతుణ్ణి భక్తితో ఆరాధించారు. పడిపూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. మాలధారణ చేసిన అయ్యప్పలతో పాటు అపార్ట్మెంటు వాసులు, చిన్నారులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పడిపూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. మాలధారణ చేసిన అయ్యప్పలతో పాటు అపార్ట్మెంటు వాసులు, చిన్నారులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.